ఆకుల టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. నిత్యవసర ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు బాదడే బాదరు కార్యక్రమం. విద్యారంగం సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపాటు. తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులను చేపట్టాలని గ్రామస్తుల ఆందోళన. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సుల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లా మెలియపట్టి మండలంలోని సంతలక్ష్మీపురం మరియు మర్రిపాడు కే గ్రామ పంచాయతీలో ఇటీవల రాష్ట్రంలో పెంచిన నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ, కార్యదర్శి వసంత్, తెలుగు యువత అధ్యక్షులు పరమేశ్ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోయిన తర్వాత ఇంకెవరు చేయలేడు, పట్టించుకోలేదు. విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుక్కలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చలేదని అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు మెన్నకుండిపోతే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. వెంటనే జీవో నంబర్ 117 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ సంక్షేమ ఫలాలు విద్యార్థులకు చేరడం లేదని, వసతి గృహంలో మౌలిక వసతులు కొరవడ్డాయని మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కో కన్వీనర్ మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి విద్యారంగ సమస్యల పైన ఈ నెల 25వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా రాష్ట్ర సమితి పిలుపు మేరకు జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వచ్చి ఆ ఎన్నికల హామీ ఏదైతే KG-PG ఉచిత విద్య అందిస్తా అని చెప్పి ఈరోజు విద్యార్థులకి శాపంగా మారేటువంటి జీవోలు తీసుకొస్తున్నారు. ఈరోజు ప్రధానంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఏ రాష్ట్రం అమలుపరచకుండా ఆలోచిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని NEP-ని అమలుపరచడానికి చాలా ఉత్సాహంగా విద్యార్థులకి, పేద విద్యార్థులకి, ST-SC-BC మైనార్టీ విద్యార్థులకు విద్యని దూరం చేసే పరిస్థితిలో జీవో నెంబర్ 117 తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా ఏఎస్ఎఫ్ గా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని తక్షణమే ఏ విద్య జీవో నెంబర్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అకాడమిక్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా జగనన్న విద్య కానుక అని చెప్పి ఇంతవరకు ఏ విద్యార్థులకి జగనన్న విద్య కానుకలు పంచడం లేదు. దయచేసి అవి తక్షణమే పంచాలని చెప్పి, అలాగే ST-SC-BC హాస్టల్స్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్లో కనీసం తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే బుక్స్ పంపిణీ చేస్తున్నారు అవి కూడా తక్షణమే పంపిణీ చేయాలి. అలాగే ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 7 నెలలుగా బకాయిలు ఏవైతే పెండింగ్లో పెట్టారో అవి కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్లు కూడా పెండింగ్లో ఉన్నాయో చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ప్రధాన కార్యదర్శి ఇసు రాధాకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై అయినా పరిష్కరించడం పట్ల పూర్తిగా విఫలమైంది. అందుకు అనుగుణంగా ఈ నెల 25 తారీఖున చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. దానికి అనుగుణంగా డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో నెంబర్ 117 అదేవిధంగా జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలంటూ, అదేవిధంగా కాస్మోటిక్ మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలి, అదేవిధంగా వార్డెన్ కుక్ కమిటీ వంటి పోస్టులను పెంచాలి, నెక్స్ట్ ఖాళీగా ఉన్న లెక్చర్ పోస్టులు అదేవిధంగా హాస్టల్ వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలంటూ, నెక్స్ట్ మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు మినీ వాటర్ ప్లాంట్ వంటి బీసీఎస్ఏ ఎస్టీ మైనార్టీ హాస్టల్లో సమకూర్చాలంటూ, అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను నెక్స్ట్ వెంటనే రిలీజ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని తంటకొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా పాడవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రధాన రహదారి ఇలానే ఉందని వాహనదారులు అంటున్నారు. రోడ్ అంతా పెద్ద పెద్ద గోతులు పడి అంచనా తెలియకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గృహ స్థలాలను విక్రయిస్తున్నామని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ట్రైకలర్ ప్రాజెక్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జిహెచ్ఏ చందన్ కుమార్ షూ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ట్రైకలర్ నూతన ప్రాజెక్ట్ నగరంలోని ఓ హోటల్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు సమీపంలో సుందరమైన పులిగెడ్డపాలెం బీచ్ వద్ద 25 ఎకరాల విస్తీర్ణంలో మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ను ప్రారంభించామని అన్నారు. ఈ వెంచర్లో ఖాతాదారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, ఖాతాదారులకు విలువైన సేవలు అందించడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ప్రెసెన్స్ ఇన్ ది సిటీ విశాఖపట్నం ఫ్రమ్ 2015. వీ హావ్ కంప్లీటెడ్ సోఫార్ 3 ప్రాజెక్ట్స్ అండ్ దెర్ ఆర్ 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ జస్ట్ అ అనౌన్స్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ సీవాక్ అండ్ ఐ హోప్ ఆల్ ద సక్సెస్ to my team Tricolor and our business partner Highway Ventures. And apart from that, upcoming we are launching a villa project at Pardesi Palam by name Salt Box. So we have many thing in fold for Visakhapatnam. But namaskar sabhi Visakhapatnam vasiyon ko, aur ye hamara project jo hai हाईवे पे जो हाईवे वेंचर वाले के साथ टाई अप हुआ है, और हम ट्राइकलर और हाईवे वेंचर दोनों मिलके ये जितने स्ट्रेंथ है टीम का, इससे लगता है हम लोग ने बहुत गलती कर दिया और बहुत और भी पहले लाना था, और ये 25 एकड़ से नहीं बल्कि 225 एकड़ से स्टार्ट करना था. जो हमारा स्ट्रेंथ ये देख रहे हैं तो हमें उम्मीद है हम लोग और भी जो इतना बड़ा स्ट्रेंथ है टीम का हाईवे वेंचर का और हमारा, आने वाले समय में हम लोग बहुत ही बड़ा प्रोजेक्ट और भी लाने वाले हैं, और वो कम से कम 200 एकड़ से कम नहीं रहेगा अगली बार जो भी आएगा, क्योंकि हमें उम्मीद नहीं था कि इतना बड़ा इन लोग का टीम है, और ये टीम देख के हम लोग को और भी एक उम्मीद जग गया है ज़्यादा. और हम लोग नेक्स्ट मंथ हम लोग और भी एक बिहार में प्रोजेक्ट लॉन्च कर रहे हैं, उसके साथ हमारा बहुत ही जल्दी आपको यूएई में, जैसे अभी चेयरमैन सर भी बताएं कि यूएई में भी स्टार्ट होने जा रहा है, और आने वाले समय में जो हमारा यूएई में जो टाई अप हुआ है उनके साथ हमारा और भी 26 कंट्री में वेंचर्स पूरे आएंगे. तो ये है ट्रैकलर का एक और भी वेंचर के साथ स्टार्ट होने जा रहा है विशाखापट्टनम में भी, और भी अनेक प्रोजेक्ट आपको देखने को मिलेगा. थैंक यू.
పెద్దాపురం గ్రామదేవత అయిన శ్రీ మరిడమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దాతలు దివిలికి చెందిన శ్రీ వరలక్ష్మి బేకర్స్ బందర్ మంగబాబు, సారిపల్లి రమేష్ సహకారంతో అమ్మవారి శాకాంబరి అలంకరణ కూరగాయలతో చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, శ్రీ మరిడమ్మ అమ్మవారి భక్తి సేవల మండలి, శ్రీ లక్ష్మి ఫ్లవర్ ప్లాంట్ సహకారంతో అలంకరణ జరిగింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా అందించే ఉచిత బియ్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించాలని బీజేపీ నాయకులు చంద్రగిరి మండల తహసీల్దార్ సిరిసకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా అందించే ఉచిత బియ్యాన్ని ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో 4 నెలలుగా రాష్ట్ర ప్రజలకు అందలేదని, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం కూడా దుర్మార్గపు చర్య అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం యాదవ్, తిరుపతి పార్లమెంట్ కార్యాలయ ఇన్ఛార్జ్ వెంకటముని, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు కాయం హరినాథ్ రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షులు దొరస్వామి నాయుడు, సీనియర్ నాయకులు మురిగంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యము కరోనా సమయంలో నుంచి కంటిన్యూగా మళ్ళా 6 నెలలు పెంచినటువంటి సందర్భం అందరికీ తెలుసు. అయితే ఈ 6 నెలలు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంకి చేస్తున్న బియ్యము ప్రతి నెల ఇస్తున్నది. ఒక మనిషికి 5 కేజీల పైన కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు ఇస్తున్నది. ఇప్పుడు గత 3 నెలలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని మొత్తం దాచేసి దీన్ని కూడా ఆ గోతాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వం ఉన్నది. ఒక పక్క నేను పేదలకి నేను సాయం చేస్తాను అంటూనే మరొక పక్క కేంద్రం ఇచ్చేటువంటి బియ్యాన్ని కుట్రపూరితంగా నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, లేదు భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని ఒక చిన్న కుట్రతోనే ఈరోజు ఎక్కడ చూసినా కనీసం ప్రజలకి అసలు బియ్యం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా కందిపప్పు, మరొక పక్క చక్కెర ప్రతి నెల ఇస్తున్నటువంటి దాన్ని కూడా కోత చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక పక్క పేదలకు ఇచ్చేటువంటి బియ్యం కూడా నీ సొత్తు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ అడగలేదు. ఒక పక్క కేంద్రం ఇచ్చేటువంటి సాయం కూడా ఈ బియ్యాన్ని కూడా మీరు కబ్జా చేసి ఈ బియ్యాన్ని కూడా మీరు అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఒక పక్క ఆల్కహాల్ పేరుతో, మరొక పక్క ఇసుక పేరుతో, మరొక పక్క గుట్టలు అడవులు గిడుగులు అని మాయం చేస్తున్న నీ ప్రభుత్వం కనీసం పేదలకు ఇచ్చేటువంటి ఆ బియ్యాన్ని సక్రమైన పద్ధతిలో అందరికి అందజేయాల్సి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతున్నది. అందులో భాగం కూడా భారతీయ జనతా పార్టీ చంద్రగిరి మండల పార్టీలో ఈరోజు చంద్రగిరి జరుగుతున్నది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సుల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ అధ్యక్షులు పృథ్వీ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఆర్ఐఓ కె నారాయణ కళాశాల చేస్తున్న అధిక ఫీజుల గురించి ఫిర్యాదు చేసిన ఆర్ఐఓ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఇప్పటికైనా తక్షణం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో చలో కలెక్టరేట్ కు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఓకే మేడం. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నారాయణ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పక్కకు నెట్టి ఇవాళ 1 లక్ష రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి అనంతపురం జిల్లా సమితి తరఫున ఇవాళ నారాయణ కళాశాలలకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలా, ప్రభుత్వ నిబంధనలను
పాటించాలని చెప్పేసి ఇవాళ ఏఐఎస్బిగా నారాయణ కళాశాలకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ గతంలోనే నారాయణ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పక్కకు నెట్టి ఇవాళ ఇష్టారాజ్యంగా అంటే ఆ కాలేజ్ యాజమాన్యం ముద్రించినటువంటి పుస్తకాలు అమ్ముతా ఉన్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఆర్ఐఓ దృష్టికి గతంలోనే తేవడం జరిగింది. అయినప్పటికీ ఆర్ఐఓ గారు ఎక్కడే కానీ స్పందించుకోకుండా ఇవాళ ఆయన ఆర్ఐఓ గారా లేదంటే నారాయణ కళాశాల యాజమాన్యమని చెప్పేసి ఇవాళ ఆర్ఐఓ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. దేవాలయాల రక్షణపై మాట్లాడే అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకి ఆ పార్టీకి లేదని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి 3 సంవత్సరాలు అధికారంని పాలు పంచుకున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి ఉండగా విజయవాడలో 40 దేవాలయాలను కూల్చివేసినప్పుడు వీర్రాజు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. అలానే దారి తెన్ను తెలియని అయోమయ స్థితిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని, ప్రజాసేవ దృక్పథంతో ఎవరైనా రాజకీయ పార్టీ పెడతారని కానీ పవన్ మాత్రం కేవలం వ్యాపార దృక్పథంతోనే పార్టీ పెట్టారని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పిన పవన్ కళ్యాణ్కి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి కనబడలేదా అని ప్రశ్నించారు. కేవలం కమర్షియల్ గా ఆలోచించి నువ్వు అవాళ్ళ తెలుగుదేశానికి ఓటేమన్నావు, కేంద్రంలో బీజేపీకి ఓటేమన్నావు, దానికి ప్రతిఫలం ఏమో వస్తాయో చెప్పావు. నేను నిలదీస్తాను పెట్టాను పార్టీ, నేను రాజకీయ అధికారం కోసం పెట్టదన్నావు. ఆనాటి మాట నాకు చేకువీరా, నా ఆదర్శం ఉన్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు ఆదర్శం అంటావు. అయితే మావో నాకు నా బ్లడ్ లో ఉందా మార్క్సిజం అంటాం, కానీ ఆచరణ ఎక్కడైనా సరే నువ్వు చేసేది ఎక్కడ కనపడుతుందా? ఇవాళ అంటే నువ్వు ఓవరాల్ గా మాట్లాడేది ఎందుకంటే అసలు మండపాటికి వెళ్ళారు మీరు, ఇంకా అయ్యో కొంతమంది ఒప్పుకున్నారు 700 మందికైనా ప్రభుత్వం ఆత్మహత్య చేసుకుంటే 7,000,000 రూపాయలకి ఇచ్చిందని నీ దగ్గర ఇచ్చేది ఉందని చెప్తున్నావు. ఎవరు ఇచ్చారు ఆయన బాబు నీకు లెక్చు? నువ్వు సర్వే చేసావా? ఈనాడు పేపర్ ఒకటి ఇచ్చింది, ఆంధ్రజ్యోతి ఒకటి ఇచ్చింది, ఏవిఎన్ ఇచ్చింది కదా, నీ దగ్గర నన్ను ఇచ్చు, చంద్రబాబు నాయుడు పంపించింది ఇచ్చు కదా, ఇవాళ కూడా నేను సవాల్ చేస్తాను నీకు. కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే నిబంధనలు ఏ రకంగా కౌలు రైతును ఆదుకోవాలన్న దానికి నిబంధనలు ఉన్నాయి. ఎవరికైతే సిసిఆర్ఎఫ్ కార్డులు ఉంటాయో ఆ కార్డు హోల్డర్ ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న కౌలు దాటిగా రిజిస్టర్ చేసుకుంటే అతను ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే కానీ ప్రభుత్వం 7,00,000 రూపాయలు ఇచ్చేదానికి వెసులుబాటు గతంలో తక్కువ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 7,00,000 ఇచ్చారు, 700 మందికి ఇచ్చారంటావు కదా నువ్వు, ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు అన్నా నువ్వు నిబంధనల ప్రకారం ఎంతమందిని తీసుకొస్తా తీసుకురా, ఇప్పించే బాధ్యత నాది. ఇదే కాదు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని తీసుకున్నా అర్హుడైన వాడికి రాలేదు, నువ్వు తీసుకొచ్చి చూపెడితే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఊరికి చంద్రబాబు నాయుడు పంపించిన కాగితాలు చదువుతారు మీరు? ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ సలహా ఇస్తారు? మిమ్మల్ని కోడ కొట్టాలని మిమ్మల్ని మీరు వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో కానీ కదా కొరతలేదు మీ మీద, అది మీరు మర్చిపోయారు. ఇవాళ మీకు దోస్తులు అయిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డికి నీకు ఏ విషయంలో మీరు విభేదించారు? ఆయన మానాన ఆయన పాదయాత్ర చేసుకున్నాడు. ఎప్పటికీ రసాయనిక ఎరుపులు విచ్చలవిడిగా వాడి భూమిని విషపూరిత చేస్తున్నామని, ఎక్కడైనా మేలుకొని సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఆదర్శ రైతు రామకృష్ణ కోరారు. చిత్తూరులో నిర్వహించిన చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్స్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ మునిచంద్ర నాయుడు నేతృత్వంలో నిర్వహించిన సేంద్రియ రైతుల ఉత్పత్తుల ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల భూసారం పెరగడమే కాకుండా నాణ్యమైన విషరహిత పండ్లను
పంటలను సమాజానికి అందివ్వగలుగుతామని చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి రసాయనిక ఎరువులు వేయకుండా పండించిన తోతాపూరి మామిడి పళ్ళని విక్రయించారు. ఇది ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఈ సందర్భంగా సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలను రైతులు ప్రదర్శించి విక్రయించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతులు కిరణ్, శివకుమార్, ఇతర రైతాంగం పాల్గొన్నారు. మీరంతా బాగా సీనియర్స్ ఉన్నట్టున్నారు కొంతమంతా నేను ఇప్పుడిప్పుడే జస్ట్ 2 ఇయర్స్ అయింది అడుగుపెట్టి నేను రైల్వేలో చీఫ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తాను రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ తిరుపతి వచ్చాను ప్రకృతి వ్యవసాయం చేయాలని ఐడియా నేను పాకాలను తెలియజేస్తాను 3 ఏకర్స్ ల్యాండ్ ఏం చేయాలని ఆలోచనతోనే ఫస్ట్ నాకు సినిమా పోర్ ట్రైనింగ్ అరేంజ్ చేశాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆర్థిక మన సర్పగంధ అనే మొక్క మీద నేను అంటే వాళ్ళు ఆరోమాటిక్ ప్లాంట్స్ అంటే చాలా మొక్కలు ఉన్నాయి కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ సో అక్కడ వెళ్ళి నేను 3 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత సో మన వెదర్ ప్రకారంగా ఇదన్నమాట ఇది సర్పగంధ ఇది వేరు ఈ వేరు వచ్చేసి మనకి దీంట్లో రెస్పిరిన్ ఉంటుంది మెడిసిన్ అది మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ యూజ్ అవుతుంది హృదయ హార్ట్కి సంబంధించిన వ్యాధులకి ఇది బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు పెంచిన దగ్గర పాములు రావు అందుకే దీని పేరు సర్పగంధ ఈ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రావల్ ఫీల సర్పంటి సో ఇది నేను ఫస్ట్గా నేను ఒక 1/2 ఎకర్ కన్నా కొంచెం తక్కువ అంటే ఎక్స్పెక్టేషన్ 1 ఎకర్ వేసుకున్నాను బట్ 1 ఎకర్ ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి నర్సరీలో ఫస్ట్ పెట్టడం వల్ల 70 డేస్ ప్లాంట్ వాళ్ళు సరిగ్గా ఇది కాక నాకు 5 వేల ముక్కలు వచ్చాయి అందులోని నాకు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కొంచెం దిగుబడి ఫస్ట్ ఇయర్లో కొంచెం తక్కువ వచ్చింది సో నేను 1 ఎకర్కి స్టార్ట్ చేస్తే నాకు ఇంకా 1/2 ఎకరాలు వేసేసరికి 1/2 ఎకరం ఖాళీ ఉంటే నాకు ఈ నన్నారి అని సజెషన్ చేస్తాను నన్నారి మొక్కలు మీకు అందరికీ తెలిసి ఐడియా ఈ నన్నారి మొక్కలు నేను వేసాను నాకు లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నేను ఆర్డర్ చేశాను సో ఇది కూడా ఆల్మోస్ట్ మెడిసిన్ ప్లాంట్ మరి పల్ప్ ఎలాగ మనకు ఆరోగ్యం ఉంటుందంటే ఇది కూడా మనకి నన్నారి అనేది మనకు జ్యూస్ వరకే మీకు తెలుసు కానీ ఇందులో ఏంటంటే మనకి ఇది ఓటర్ చేసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ సంబంధించిన ప్రాబ్లం క్రియాటిన్ లెవెల్స్ అంటే ఒక లెవెల్ ఉంటుంది 2% అట్లా ఆ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి నిత్యావసర ధరలు విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు బాదడే బాదరు కార్యక్రమం విద్యారంగం సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిత వ్యవహరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపాటు తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతు పనులను చేపట్టాలని గ్రామస్తుల ఆందోళన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సుల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.